సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శ్రీ మహంకాళమ్మ వారి 2వ వార్షికోత్సవ సందర్భంగా కుంకుమార్చన యజ్ఞం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థం, ప్రసాదాలు మరియు అన్నదమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహంకాళ అమ్మవారి దేవాలయం 2వ వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంగా దుబ్బాక గ్రామ ప్రజలు చాలా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చన, హోమయజ్ఞాలు, అన్నదాన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో భాగంగా చాలామంది వేద పండితులు కూడా హాజరైనారు. దుబ్బాక గ్రామ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ అమ్మవారి కృప అందరికీ ఉండాలని కోరుతున్నాం. అమ్మవారి మాంకళమ్మ దేవస్థానము ఏర్పాటు చేసి గత 2 సంవత్సరాల సందర్భంగా ఈరోజు మాంకళమ్మ వార్షికోత్సవం జరపబడుతుంది. ఇక్కడ వివిధ పండితులచే కుంకుమార్చనలు, హోమము మరియు అమ్మవారికి అనేక రకమైన పూజలు పొద్దున నుండి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా దుబ్బాక గ్రామంలో ఉన్నటువంటి ఎంతోమంది దాతల సహాయంతో దుబ్బాక మాంకళమ్మ దేవస్థాన ఆలయ కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమము ఈరోజు 5,000 మందికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి కృపకు పాత్రలు అయినరు. చాలా సంతోషము. ఇటువంటి కార్యక్రమం దుబ్బాకలో నిర్వహించడం వల్ల దుబ్బాకలో ఉన్నటువంటి ప్రజలంతా సుఖ సంతోషంతో ఉండి వానలు మంచిగా కురిసి దుబ్బాకలో ప్రతి ఒక్కరూ ఆనంద జీవితాన్ని గడపాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. అయిన వరాన్ని ప్రసాదింపబడదు. గ్రామదేవత ఎప్పుడైతే తృప్తిగా ఉంటుందో, గ్రామదేవత పూజలు ఎక్కడైతే సక్రమంగా జరుగుతాయో, అప్పుడే ఇతర దేవత ఆశీర్వచనం భక్తులకు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన మా గ్రామస్తులంతా కూడా తప్పకుండా గ్రామదేవతను దర్శించుకొని అమ్మ యొక్క ఆశీస్సుల చేత 2 సంవత్సరాల్లో ఎంతోమంది ఎన్నో కోరికలు ఫలించినట్టుగా మాకు ఇదంతా చెప్తున్నారు. కనుక అమ్మవారిని నమ్ముకున్న వారికి వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, ఈ విధంగా శనేశ్వరుని యొక్క దోషం ఉన్నటువంటి వారికి ఆ గ్రహచార దోషంగా కూడా అమ్మ దర్శనం చేత, పూజ చేత, దానం చేత శని బాధ కూడా నివారణ సుఖంగా ఉంటున్నారు. అదంతా గ్రామస్తుల నమ్మకం. తప్పకుండా అమ్మవారి దయతో గ్రామం క్షేమంగా ఉంటుంది. ఇంకా ముందు వార్షికోత్సవాలు ఇంకా ఘనంగా జరిగే అవకాశం ఉంది. అమ్మవారి అనుగ్రహంతో అందరూ సౌఖ్యంగా ఉంటారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. జై మహంకాళీ మాతాజీ.